రేపు మనకు శనివారము అలానే కాకుండా కోటి సోమవారం కాబట్టి ఏంటంటేనండి మీరు మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెడితే చాలు బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది అలానే కాకుండా బీర్వా పైన ఈ నెంబర్ని రాసినా సరేనండి బీర్వాలోకి డబ్బు అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అసలు బీర్వాలో మనం ఏం పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనకు కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం చాలా అంటే చాలా వరకు కూడా పవిత్రమైన మాసం అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తివంతమైన మాసంగా మనం పరిగణిస్తూ ఉంటాము ఈ కార్తీక మాసంలో ఏంటంటే నండి మనం చేసే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనకి కార్తీక మాసం అంటేనే శివుడికి అత్యంత ఇష్టకరమైన మాసం అందులో ఏంటంటే కనుక కోటి సోమవారం అంటే ఇంకా శివుడికి మహాప్రీతికరమైన మాసం ఈ కోటి సోమవారం రోజున ఏంటంటే కనుక మనం ఖచ్చితంగా స్నానము దానము అలానే కాకుండా దీపారాధన ఈ మూడు కూడా ఏంటంటే కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడతాయి అలానే కాకుండా మన తలరాతను మార్చేసి మనకు ఐశ్వర్యవంతులను మార్చేయడానికి శివానుగ్రహాన్ని కలిగించడానికి ఉపయోగపడతాయి అనమాట చాలామంది అనుకుంటారు కోటి సోమవారం అంటే సోమవారంతోనే వస్తుంది అని భావించుకుంటూ ఉంటారు అలా కాదండి శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజుని ఏంటంటే కోటి సోమవారంగా పరిగణిస్తారనమాట ఈ రోజు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి కార్తీక స్నానమాచరించేవారు తెల్లవారుజాముని స్నానం కానీ మనకి ఏంటంటే కోటి అంటే సోమవారం కదా శనివారంతో కూడి వచ్చింది చాలా అద్భుతమైన రోజు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఒకవేళ మీకు కుదిరిందనుకోండి బ్రహ్మ స్నానం చేయండి అంటే మూడు గంటల యాభై నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేడు నిమిషాల మధ్య ప్రాంతంలో ఎవరైతే స్నానం చేసిన తర్వాత చక్కగా శివారాధన చేసేసి సంకల్పాలు చెప్పుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కోటీశ్వరుల లిస్టులో చేరిపోతారు వారికి తప్పకుండా దైవ అనుగ్రహం కలుగుతుంది వారి జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు పోతాయి వారి జీవితమే అంటే మారిపోవటం జరుగుతుందని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది అలా ఒకవేళ కుదిరితే అలా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే అలా కుదరదండి అనుకునేవారు నార్మల్గా ఎలాగైతే మనం కార్తీక స్నానం చేస్తామో అలా చేసేసి ఆ తర్వాత మనం ఇంట్లో అలానే కాకుండా మన పూజ గదిలో కూడా మనం ఏంటంటే దీపారాధన చేసుకోవాలి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి సరిపోతుంది ఇక ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి శివాలయానికి వెళ్ళేసి శివుణ్ణి మనం అంటే దర్శించుకుంటే సరిపోతుంది ఈ రోజున ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఏంటంటే ప్రతినిత్యం దీపారాధన చేసినంత పుణ్యం మనం కలుగుతుంది అలానే కాకుండా మనం ఏంటంటే ప్రతిదినం కూడా మనం దీపం పెట్టుకోం కదా అలా పెట్టకుండా మనం ఏంటంటే కనుక ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే అలా దీపారాధన చేసినంత శక్తి మనకు వస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి కూడా మీరు దీపారాధన చేయొచ్చు ఈ రోజు కాకపోతే కార్తీక పౌర్ణమి రోజు కూడా దీపారాధన చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి శివాలయానికి వెళితే ఖచ్చితంగా ఏంటంటే శివుడికి అభిషేకం చేసుకొని సరిపోతుంది ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి జలంతో కానీ పంచామృతాలతో కానీ పాలతో కానీ ఇలా దేనితోనైనా సరే శివుడికి అభిషేకం చేస్తే మనకు ఏంటంటే కనుక శివాను కలుగుతుంది ఇంట్లో అలానే కాకుండా మనము శివాలయానికి వెళితే అక్కడ కూర్చొని ఒక పద్నాలుగు నిమిషాల పాటు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించుకుంటే మాత్రం మనకు అదృష్టము ఐశ్వర్యం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక రండి ధనము నాలుగు వైపుల నుంచి కూడా మీ ఇంటికి తీసుకొస్తుంది డబ్బు లేని సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు అలానే కాకుండా మనకు శనివారం కూడా ఉంది కాబట్టి చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ ఒక్క వస్తువుని పూజించుకొని బీర్వాలో పెట్టుకుంటారో వారికి నిరంతరం కూడా వారి బీర్వాలో డబ్బు ఆడుతూ ఉంటుందన్నమాట చాలామంది కూడా ఈ రోజు డబ్బు పెడితే రేపు బీర్వాలో ఖర్చు పోతుందని బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో కూడా తెలియక అంటే చాలా వరకు కూడా అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి బీర్వాలో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే బీర్వాలోకి ఎప్పుడు కూడా ధనం వస్తూనే ఉంటుందన్నమాట రావటమే కానీ పోవటం అనేది జరగదు అంటే మనం ఎంతైతే తీస్తామో అంత ఖర్చు అవుతుంది కానీ పెట్టిన డబ్బంతా కూడా పోవటం హృదా ఖర్చులు అవటం అలానే కాకుండా బీర్వాలో బంగారం పెట్టినా ఉండకుండా తాకట్లోకి వెళ్ళటం ఇలాంటివి జరగకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అందుకే మనం ఏంటంటే గనక బీర్వాలో కొన్ని వస్తువులను మనం పూజించి పెట్టుకోవడం వల్ల అయితే మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుందనమాట ఇవి పరమ పవిత్రమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల అయితే మనం మంచి ఫలితాలను అయితే చూడవచ్చు ముందుగా ఏంటంటే మీరు ఇలా పూజా కార్యక్రమాలు చేసుకుంటారు కదండి చేసేటప్పుడు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఐదు యాలకులు ఐదు లవంగాలను తీసుకోండి ఈ రెండు ఎందుకు తీసుకోవాలంటే కనుక ఈ రోజు మనకు శనివారం కలిసి వచ్చింది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అటు శివపార్వతుల అనుగ్రహంతో పాటు ఇటు లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగాలంటే యాలకులు లవంగాలు ఐదు ఐదు వీటిని తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటేనండి మనం పూజించుకుంటాం కదా పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కదా చేసేటప్పుడు ఐదు యాలకులు ఐదు లవంగాలు ఏంటంటే స్వామివారి పటం ముందు అంటే శివుడి పటం ముందు పెట్టుకుని పూజించుకుంటున్నారు చేసుకోవాలి పూజించేటప్పుడు ఖచ్చితంగా మనం ఇవి పెట్టేటప్పుడు సంకల్పం పూజ మొత్తం అయిపోయిన తర్వాత అంటే చెప్పుకోవాలి ఎలా అంటే కనుక ధనం రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు స్థిరంగా ఉండాలి డబ్బు సమస్య అంతా కూడా పూర్తిగా మా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అనేసి మనం ఇలా సంకల్పాలు చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం పూజించుకునే యాలకులు అలానే కాకుండా ఏంటంటే లవంగాలను తీసుకెళ్ళి ఒక పాలిథిన్ కవర్లో కూడా పెట్టేసి మనం ఏంటంటే పెట్టుకోవచ్చు అంటే నార్మల్గా ఇలా జిప్లకు కవర్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి అలాంటి కవర్లో కూడా పెట్టేసి పెట్టవచ్చు లేదంటే కనుక ఏదైనా ఒక వస్త్రం ఉంటే అలా అందులో పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు అలా లేదండి వస్త్రం కూడా అనుకుంటే కనుక మనం ఒక చిన్న తెల్ల తెల్లని కాగితం అంటే గీతలు రాతలు లేని కాగితం తీసుకొని కూడా అందులో పెట్టేసి పొట్లను కట్టేసి కూడా పూజించుకునే యాలకుల్లో చిటికడంత కుంకుమ పసుపుని వేసేసి కూడా మనం ఏంటంటేనండి చక్కగా బీరువాలో దాచుకున్నామనుకోండి డబ్బు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అలానే ఖర్చు అనేది కాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే బీర్వా దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలి అలాంటప్పుడే డబ్బు కూడా ఉండటానికి ఇష్టపడుతుంది అనమాట బీర్వా అంటే లాకర్ ఏంటంటే కనుక కుబేర స్థానంగా భావించబడుతుంది అక్కడ కేవలం ఏంటంటే కనుక డబ్బు బంగారమే పెడుతూ ఉంటాము అలానే కాకుండా బీర్వాలో కీలకమైన పత్రాలు కూడా పెడుతూ ఉంటాము బీర్వా లాకర్ని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది ఆ తల్లి ఆ లాకర్ని సందర్శిస్తుంది ఎందుకంటే ఆమె సందర్శిస్తేనే కదా అందులోకి డబ్బు చేరుతుంది కాబట్టి ఏంటంటే బీర్వా లాకర్ ఎప్పుడు కూడా నీట్ ఉంచేలాగా చూసుకోండి బీర్వాల్ పైన ఒక స్వస్తి గుర్తు కానీ లేదంటే ఓం గుర్తు కానీ వేసుకోండి అలా వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి బీర్వాలో ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి చెడు వాసన రాకుండా చూసుకోండి ముక్క వాసన కావచ్చు బొద్దింకలు చిన్న వాసన కావచ్చు లేదంటే కనుక కొన్ని మనం ఆడవాళ్ళ వంటకు ముట్టుకు సంబంధించిన పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి స్మెల్ అనేది రాకుండా చూసుకోండి అలానే కాకుండా ఉతకని బట్టల్ని ఎప్పుడు కూడా బీర్వాలో పెట్టుకోకండి అలా పెడితే మాత్రం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అలాంటి ప్రదేశాన్ని అసలు కూడా ఇష్టపడదు అలాగే వచ్చేసి ఏంటంటే అక్కడ ఒక్క క్షణం కూడా నివసించదు అందుకే మనకు డబ్బు సమస్య అధికంగా వస్తుంది మనము అంటే చాలామంది కూడా ఏంటంటే కబోర్డ్స్ ఉంటే కబోర్డ్స్లో లాకర్లు ఉంటాయి అక్కడ పెట్టుకుంటారు కొంతమంది బీరువాలో పెట్టుకుంటారు ఎవరిష్టాన్ని బట్టి వారు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు బీరువా ఉన్నా కబోర్డ్ ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా పెట్టేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట మనకేంటంటే కనుక ఇలా లవంగాలు యాలకులు ధనాన్ని ఆకర్షించేసి మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా పోగొడతాయి అలానే కాకుండా మన ధనద్వారాలను తెరిపించేసి దైవానుగ్రహాన్ని కలిగించి నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా మన దగ్గరికి డబ్బుని రప్పించడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ లవంగాలు యాలకులు చక్కగా మనకు పనిచేస్తాయి అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇలాంటి నియమాలను ఆచరించుకోవాలి వారానికి ఒకసారి అయినా సరే బీరువా పైన స్వస్తి గుర్తు వేసుకుంటూ ఉండాలి పాతది తీయాలి కొత్తది వేయాలి బీరువా దగ్గర ధూపం కూడా వేసుకుంటూ ఉండాలి ఎంత మంచి అయితే ఉంటుందో ఎంత దై అనుగ్రహం అయితే మన బీరువాకు ఉంటుందో అలానే కాకుండా అంత చెడు అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట అంటే దైవానుగ్రహం ఉంటే బీరువాలో డబ్బు ఎప్పుడు కూడా ఉంటుందండి అదే ఏంటంటే కనుక చెడు ప్రభావం ఉన్న చెడు అనుగ్రహం ఏదైనా ఉన్నా సరేనండి ఏంటంటే బీరువాలో రూపాయి కూడా ఉండదు ఉన్న బంగారం కూడా తాకట్లోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకే బీరువా దగ్గర ఏంటంటే ఎప్పుడు కూడా అండి ధూపం వేస్తూ ఉండాలి అలా ధూపం వేసుకుంటే చాలా మంచిదని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ధూపం వేస్తూనే ఉండండి ధూపం వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే అక్కడ ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అద్భుతమైన ప్రతి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి బీర్వా పైన ఈ నెంబర్ని రాసుకోండి ఈ నెంబర్ ఏంటంటే కనుక కొంచెం ధనాన్ని ప్రసాదిస్తుంది ఈ నెంబర్ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నెంబర్ని దేవతలు దేవుళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇది విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్ ఈ నెంబర్కి ఏంటంటే కనుక చాలా వరకు కూడండి ఈ నెంబరు అంటే ప్రకృతిలో ఒకటిగా చెప్పబడతారు దీనికి ఏంటంటే కనుక విశ్వం యొక్క అత్యంత శక్తి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా బీరువా పైన ఈ నెంబర్ని రాయండి కానీ సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా రాసుకుంటే మాత్రం మంచి ఫలితాలు వస్తాయనమాట అందరూ చూసేటట్టు కాకుండా ఎవరు చూడకుండా కొంచెం సీక్రెట్గా అంటే కనిపించదు ఈ ప్రదేశంలో రాస్తే ఈ ప్రదేశంలో మేము రాసుకోగలుగుతామన్న ప్రదేశంలో మీరు రాయండి అలాంటి ప్రదేశాలలో రాసుకోవటం వల్ల ఏంటంటే ఈ నెంబర్స్ ఉంటాయి కదా కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడితే కొన్ని నెంబర్స్ ఏంటంటే మనకు చాలా వరకు కూడా అదృష్టాన్ని తెచ్చింది పెడతాయి అలానే కాకుండా ఏంటంటే ఐశ్వర్యాన్ని ఇస్తాయి సంపాదనను పెంచుతాయి ఇలా నెంబర్స్ ఉంటూ ఉంటాయండి వీటిని ఏంటంటే కనుక ఏంజెల్ నెంబర్ అంటారు అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబర్స్కి చాలా అంటే శక్తి ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు శాస్త్రాల ప్రకారం ఈ నెంబర్స్ ఏంటంటే చాలామంది కూడా పైన రాసుకుంటారు ఒకవేళ మీకు అంటే రాయాలి అనిపిస్తే రాసుకోండి కానీ ఫలితం అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా ఏంటంటే ఫలితాన్ని చూడగలుగుతారు అని చెప్పొచ్చు అందుకే మీరు గంధంతో కానీ పసుపుతో కానీ రాయొచ్చు అనమాట ఏమీ లేదండి కొంచెం గంధము పసుపు కూడా కలిపేసి రాసుకోవచ్చు చిటికెడి చిటికడంతా పసుపు గంధం తీసుకొని అరిచేతిలోనే మనం ఏంటంటే కనుక అందులో రోజు వాటర్ కలుపుకోవాలి ఒకవేళ రోజు వాటర్ లేకపోతే ఏంటంటే మంచి నీళ్ళండి అంటే మనము ఇలా గంగా జలం ఉంటుంది కదండి అదైనా సరే మీరు కలుపుకోవచ్చు అలా కలిపేసిన తర్వాత ఏంటంటే ఉంగరపు వేలు ఉంటుంది కదా ఉంగరపు వేలుతో బీరువా పైన కొంచెం ఎవరు చూడని ప్రదేశంలో ఏం రాయండి అంటే నండి డబల్ ఫైవ్ అని రాయండి ఈ డబల్ ఫైవ్ ఉంటుంది కదా ఐదు అనే సంఖ్య అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది సంపాదనను పెంచుతుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది డబ్బు నిరంతరం కూడా బీర్వాలో ఉండేలాగా చేస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగి ఐదు అనే నెంబరు చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనం త్రిబుల్ ఫైవ్ అని రాస్తున్నాం కదా ఐ అంటే ఐదు 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 కదండి మొత్తం కలిపితే పదిహేను కాబట్టి ఏంటంటే కనుక ఈ మన సంపాదన అంతకంత పెరగాలి అనేసి మనం ఇది ఏంటంటే కనుక బీర్వా పైన రాయటం జరుగుతుందనమాట అలా రాయటం జరగట జరుగుతుంది కాబట్టి సంపాదన అనేది తరగకుండా తగ్గకుండా బీర్వాలో పెట్టిన డబ్బు అనేది అంటే వృధా ఖర్చులు కాకుండా డబ్బు మన దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి శనివారం పూట మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకోండి ప్రయత్నించేసుకొని ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల ధనం ఏదో ఒక రూపంలో బీరువాలోకి చేరుతుంది అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబర్ని ఒకసారి రాస్తే మనము ఇరవై రోజుల వరకు పనిచేస్తుందండి